ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం రైతులకి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ కొన్ని రోజుల నుండి గుడ్ న్యూస్లు అయితే వినిపిస్తుంది. ఈ రోజు వచ్చిన పెద్ద అనౌన్స్మెంట్, అందరూ రైతులకి 15 లక్షల రూపాయలు అయితే వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, మీరు కానీ రైతులైతే కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. మీ ఫ్యామిలీ ఎవరన్నా రైతులున్నా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ పోతే ఏం చూస్తున్నారు, ఒక్క లైక్ ఇండి. మీరు ఈ వీడియోని ఎంత ఎక్కువ లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ తీసుకొస్తుంటాను. తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. కొంతమంది రైతులు గ్రూప్ గా ఫామ్ అయ్యి ఎఫ్పిఓ అని చెప్పి మీరు వేరే వేరే బిజినెస్ అనేవి చేసుకోవచ్చు. ఇలా గ్రూప్ గా ఫామ్ అయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక్క గ్రూప్ కి ఎంతమంది రైతులు ఉంటారో వారికి 15 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఈ అగ్రికల్చరల్ సహాయక మంత్రి అయిన కైలాష చౌదరి గారు అనౌన్స్మెంట్ చేశారు. మోడీ గవర్నమెంట్ మరిన్న ఎఫ్పిఓస్ ని ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఏం లేదు, ఒక కంపెనీ లాగా మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. కంపెనీకి ఏదైతే గవర్నమెంట్ అనేది బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందో అలాంటి అన్ని బెనిఫిట్స్ మీరైతే పొందొచ్చు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఊర్లో ఉంటారో మీరు ఒక 15 మంది రైతులుగా ఫామ్ అయ్యి ఒక ఎఫ్పిఓగా అవ్వాలి. అంటే ఎఫ్పిఓ అని చెప్పి ఒక గ్రూప్ అయితే అవ్వాలి. దీని ద్వారా ఏంటంటే మీ పంటల్ని మీరు విక్రయించుకోవచ్చు. డైరెక్ట్గా మీకు రకరకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే విత్తనాలు, ఫర్టిలైజర్స్ మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే రైతులు ఎవరైతే పంట పండిస్తారో ఈ గ్రూప్ వాళ్ళు, మీరు మధ్యలో మీడియేటర్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా డైరెక్ట్గా మీరు అవతల పక్క కస్టమర్స్కి రీచ్ చేసేటట్టు మీకు ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2023-2024 కల్లా ఒక 10,000 ఎఫ్పిఓస్ ని పెట్టాలని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ లో 6,800 కోట్లు అయితే కేటాయించబోతున్నారు. దీని ద్వారా ఒక్కొక్క ఎఫ్పిఓకి 15 లక్షల వరకు రుణాలు అయితే పొందొచ్చు. ఒక ఆర్గనైజేషన్ లాగా 10,000 మంది ఎఫ్పిఓస్ కి ఒక్కొక్క ఎఫ్పిఓకి 15 లక్షల మంది అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా మంది రైతులు దేశంలో ఎఫ్పిఓగా ఫామ్ అయ్యి ఈ స్కీమ్స్ కి అయితే అప్లై చేసుకున్నారు. మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే మీకైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి 15 మంది రైతులు అనేవాళ్ళు ఒక ఎఫ్పిఓగా ఫామ్ అయ్యి ఈ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడిగి మీరు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్, అంటే కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. అవన్నీ చేసి ఫామ్ అయితే 15 లక్షల రూపాయల వరకు అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మీ ఆ ఫామ్ని మీరు అయితే డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే రైతులు అనేవి ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్నారో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఇంతేనండి, ఈరోజు మనకి రైతుల నుండి వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్. అందరూ రైతులు 15 లక్షల రూపాయల వరకు అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఈ వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. సో వెంటనే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. మీరు కానీ రైతులు అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.